हलो अंडी नमस्ते नेन मी कविता इवाल्टी रेसिपी वच्चेसी पालक पुलाव अन्नमाट मनं वच्चेसी रोजु पालकूरतो पोप्पु लेदा पालकूर चट्नी चेसुकुंटू उंटाम ई रोजु वच्चेसी मनं वेरैटीगा पालकूरतो पालक पुलाव चेसुकुंदाम अंडी मरी एला चेयालनो चूद्दाम मरी इक्कड नेनु वच्चेसी 4 कट्टलु पालकूर तीसुकुन्नानु तर्वात वच्चेसी काडलु तीसेसी आकु तीसुकोवालंडि इक्कड नेनु चूपिस्तुन्न विधंगा अयिते ముందుగా వచ్చేసి పాలకూరను బాగా రెండు మాటలు శుభ్రం చేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలండి ఈ పాలకూర తీసుకోవడం వల్ల అయితే మలబద్ధకం సమస్య అనేది అయితే ఉండదన్నమాట ముందుగా స్టవ్ పై కుక్కర్ పెట్టి వేడి చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి ఇందులో బిర్యానీ ఆకు కొన్ని మిరియాలు జిలకొద్దిగా జీలకర్ర నాలుగు లవంగాలు నాలుగు యాలకులు ఒక అనాసపువ్వ వేసి ఫ్రై చేసుకోవాలి వీటిని తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఒక చిన్న ఉల్లిపాయని తీసుకున్నాను వాటిని ఇలా సన్నం కట్ చేసి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై అయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి చిల్లి కలిపి వేసుకోవాలి అండ్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత వచ్చేసి కొద్దిగా పసుపు వేసుకోవాలి మనకు ఇక్కడ రుచికి తగినంత కారం యాడ్ చేసుకోవాలి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి రుచికి తగినంత salt యాడ్ చేసుకోవాలి ఇలాన్ని వేసి లో ఫ్లేమ్ లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి మనం ముందుగా తరిగి పెట్టుకున్న పాలకూర వేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ లో 1 నిమిషం పాటు అంతా ఈవెన్ గా మిక్స్ చేసుకోవాలి మనం ప్రతిరోజు అయితే పాలకూర తీసుకోవడం వల్ల అయితే అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చండి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి 15 నిమిషాల పాటు నానబెట్టుకున్న 2 కప్స్ బియ్యాన్ని అయితే నేను తీసుకుంటున్నాను ఇక్కడ వీటిని వేసి ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలండి బియ్యం అనేది ముక్కలు కాకుండా అప్పుడైతే రైస్ అయితే చాలా బాగుంటుంది పొడిపొడిగా వస్తుందన్నమాట విరిగిపోకుండా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి అలా జాగ్రత్తగా కలుపుకోవాలి తర్వాత వచ్చేసి నేను 2 కప్స్ రైస్ కు 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా వేసి కలుపుకోవాలండి అంత ఇక్కడ వచ్చేసి salt సరి చూసుకోవాలి తర్వాత వచ్చేసి స్టవ్ కుక్కర్ కు మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టిన తర్వాత స్టవ్ పై పెట్టి మీడియం ఫ్లేమ్ లో 2 విజిల్ రాణించుకోవాలి విజిల్ వచ్చిన తర్వాత అయితే 15 నిమిషాలు మూత ఓపెన్ చేయకుండా పక్కన పెట్టేయాలండి 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి మరి ఎలా వచ్చిందో ఇలా ఉండండి స్మెల్ అయితే సూపర్ గా వస్తుంది ఇలా దీని అయితే బాగా కలుపుకోవాలి మనం కిందకి పైకి అంత స్లోగా బాగా విరిగిపోకుండా ఇక్కడ అయితే నేను చెల్లు చేతిలో ఓ చేత చెల్లు పట్టుకున్నాను ఓ చేత కదుపుతున్నానండి అందుకే కుక్కర్ కదులుతోంది అన్నమాట అంతేనండి మన ఎమ్మి ఎమ్మి పాలక్ పులావ్ రెడీ మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి తర్వాత వచ్చేసి మనం ఒక బౌల్ లోకి ఇలా సర్వ్ చేసుకోవాలి Thanks for watching. Please like, share and subscribe my channel.